శ్రీమన్ మహాభారతము 159వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్ మహాభారతము ఆది పర్వము 129వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ద్రోణాచార్యుడు తన శిష్యులతో కలిసి మహేంద్ర పర్వతానికి వెళ్ళి పరశురాముడికి తనను తాను పరిచయం చేసుకొని నివేద్య శిరసాభూమౌ పాదౌ చ ఏవ అభ్యవాదయత్, నేలపైన తలను వాల్చి పాదాలకు నమస్కరించి పరశురామునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ద్రోణాచార్యుడు. అప్పుడే పరశురాముడు తనవి అన్నింటినీ వదిలివేసుకొని ఇక వనాలకు వెళ్ళాలి అని సిద్ధంగా ఉన్నాడు పరశురాముడు. అట్లాంటి పరశురామునితో ద్రోణాచార్యుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్ట, నేను భరద్వాజునికి పుట్టినటువంటి కొడుకును, ధనాన్ని కోరి నీ దగ్గరకు వచ్చాను. నా పేరు ద్రోణుడు. అప్పుడు పరశురాముడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ద్విజోత్తమ, స్వాగతం, చెప్పు, నీకేం కావాలో చెప్పు అని అడగగానే ద్రోణాచార్యుడు, ఓ పరశురామ, నేను అనంతమైనటువంటి ధనాన్ని కోరుకుంటున్నాను అని అనగానే పరశురాముడు మళ్ళీ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ తపోధన, నా దగ్గరున్నటువంటి బంగారం, ఇతరమైనటువంటి ధనరాశులన్నింటినీ కూడా నేను బ్రాహ్మణులకు ఇచ్చివేశాను. అట్లాగే గ్రామాలను, నగరాలను, ఈ భూమండలాన్ని అంతటినీ కూడా కశ్యపుడికి ఇచ్చాను నేను. ఇక ఇప్పుడు నా దగ్గర నా శరీరం ఉంది, నా దగ్గర ఉండే గొప్ప అస్త్రాలు ఉన్నాయి, శస్త్రాలు ఉన్నాయి, ఇవి మాత్రమే ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. అందుకని ఏం కావాలి, అస్త్రానివా శరీరం వా, వరయై తన్మయోద్యతం, అస్త్రపరిజ్ఞానం కావాలా, నా శరీరం కావాలా, లేదు ఈ రెండూ కావాలా అడుగు, ఈ రెండు ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, ఓ ద్రోణ చెప్పు, త్వరగా చెప్పు అని అడగగానే ద్రోణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ భార్గవ, ఓ పరశురామ, ప్రయోగ రహస్యాలతో కూడినటువంటి, ఉపసంహార విశేషాలతో కూడినటువంటి నీ అస్త్రాలన్నింటినీ నాకు ఇవ్వవా అని అనగానే అప్పుడు పరశురాముడు అట్లాగే అని సకల శస్త్ర అస్త్రాలను, వాటి రహస్యాలను, వాటికి సంబంధించినటువంటి నియమాలను, వాటికి సంబంధించినటువంటి వ్రతాలను, వాటికి సంబంధించినటువంటి ఉపసంహార విశేషాలను, మొత్తం ధనుర్వేదాన్ని అంతటినీ, ధనుర్వేదమశేషత మొత్తం సంపూర్ణంగా పరశురాముడు ద్రోణాచార్యుడికి ఉపదేశం చేశాడు. వాటన్నింటినీ గ్రహించాడు ఆ ద్రోణుడు. ఇక అస్త్ర విద్యలో నిష్ణాతుడయ్యాడు. పరమానందముతోని ఇక అక్కడి నుండి ద్రోణాచార్యుడు బయలుదేరి వెనక్కి తన చిన్ననాటి ప్రియమిత్రుడైనటువంటి ద్రుపదుని దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఓ ద్రుపద, నేను నీ మిత్రుడను, నిన్ను కలవడం కోసం వచ్చాను అని ప్రేమపూర్వకముగా అనగానే ఆ పాంచాళరాజైనటువంటి ఆ ద్రుపదుడు ఆ మాటలను, ఆ ద్రోణుడి మాటలను సహించలేకపోయాడు. కోపముతో, అసహనముతో బొమ్మలు ముడివేసి, కళ్ళు ఎర్రజేసి, ఐశ్వర్య మదముతో ఆ ద్రుపదుడు ద్రోణునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ బ్రాహ్మణ, నీకు పరిపక్వత రాలేదు ఇంకా. నేను నీకు మిత్రుడను అని ఇంత గట్టిగా
నువ్వు మాట్లాడటం అనేటటువంటిది అసమంజసం. పెద్ద పెద్ద రాజులకు సంపదలు డబ్బులు లేనటువంటి నీ వంటి వారితో ఎక్కడా స్నేహం కుదరనే కుదరదు. అయితే కాలం గడిచిపోతూ ఉంటే స్నేహాలు కూడా నశించిపోతూ ఉంటాయి. గతంలో మనమిద్దరం సమానులం కాబట్టి అప్పుడు స్నేహం ఉంది, ఇప్పుడు నేను రాజుని అంటూ ద్రుపదుడు ద్రోణుడితో అంటూ ఉన్నాడు. ఇంకా తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఇమెయిల్ ఇస్తే మీ ఇమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65-69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ 8 చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం.
హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.